BJP Telangana Rashtra Adhyakshulu Karimnagar MP Bandi Sanjay Pilupu Meraku BJP Jilla Adhyakshulu Pratapa Ramakrishna Gara Saradhyamlo Telangana Prabhutvam September 17na Telangana Vimochana Dinotsavam Adhikarikanga Nirvahinchalani Vemulawada BJP Party Patana Adhyakshulu Regula Santosh MRO ku Vinati Patram andajesharu. అమరవీరుల బలిదానాల మీద గద్దెనెక్కిన తెరస ఈ రోజు M.I.M. తొత్తుగా మారి ఓవైసీల మెప్పు కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ సమాజాన్ని అవహేళన చేసినట్టే రాజకీయాల చేతుల్లో అసవులు బాసి ఆత్మలకు శాంతిగా అమరవీరుల త్యాగాలకు గుర్తుగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం ఈ తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ పెన్నింటి హనుమాన్లు దులేపాసా గుడిసే మనోజ్ అన్నారం శ్రీనివాస్ రామతీర్థపు హరీష్ గడ్డమీది శ్రీనివాస్ బిల్లా కృష్ణ శ్రీనివాస్ మెరుగు లక్ష్మణ్ చిలువేరి శ్రీనివాస్ జడల నర్సయ్య తిరుమల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరుపుతామని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత రజాకారుల వారసుల మెప్పు కోసం ఎంఐఎం తొత్తుగా మారి మరి సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ సమాజాన్ని అవహేళన చేసినట్టు అని మేము భావిస్తూ మరి ప్రభుత్వం వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని ఈరోజు బీజేపీ పక్షాన అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అయ్యా టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీరు గ్రామాల్లో పట్టణాల్లో మరి మీ గ్రామ కమిటీల పేరు మీద మరి వార్డు కమిటీల పేరు మీద మీరు ప్రజలను మోసం చేస్తున్న తీరు ఒక్కసారి ఈ టీఆర్ఎస్ నాయకులు కానీ లేకుంటే టీఆర్ఎస్లో చేరుతున్నటువంటి కమిటీలో చేరుతున్నటువంటి ప్రజలు కానీ ఒక్కసారి గమనించాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తుందా? మరి ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తుందా? మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తుందా? మరి ఈరోజు దళిత బంధు మరి మన వేములవాడలో అమలు చేస్తుందా? మీరు ఒక్కసారి గమనించాలి. మరి మొన్న కరోనా విపత్కర పరిస్థితులలో ప్రతి కుటుంబం లక్షలాది రూపాయలు వెచ్చించి వాళ్ళ ఆరోగ్యం కొరకు దవాఖానాలో చేరడం జరిగింది. మరి ఒక్కరోజైనా ఆరోగ్యశ్రీని మరి ఇక్కడ అమలు పరిచారా? లేదా ఆయుష్మాన్ భారత్ని మీకు అండగా నిలిచే ప్రయత్నం చేశారా ఈ తెలంగాణ ప్రభుత్వం? కావున ఈ తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న మోసాలను, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ గడియల పాలనను తుది అంతమొందించే వరకు కూడా మనందరం ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని మీరందరూ గమనించాలి. కావున మరి మేమందరం కోరుతా ఉన్నాం, తెలంగాణ అమరవీరుల సాక్షిగా మీరు ఇచ్చినటువంటి మాట సెప్టెంబర్ 17ని అమలు చేయాలని, సెప్టెంబర్ 17ని వెంటనే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. జోహార్ తెలంగాణ అమరవీరులకు.